నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ఈ ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ, వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. మీరు బాగున్నారా? మేము బాగుండాలని, మీరు బాగుండాలని, అందరినీ దేవుడు కాపాడాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఏడుస్తూ, అమ్మ మా కొరకు ప్రార్థించండి అమ్మా, మేము చాలా వేదనతో ఉన్నామమ్మా, నా బిడ్డ ఆరోగ్యం బాగాలేదమ్మా, నా భర్త నన్ను చూడటం లేదమ్మా, నాకు విధవరాలనమ్మా, భారం భరించలేకపోతున్నానమ్మా, అట్లా అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. నిజమే, ఈ లోకంలో శ్రమ అన్నాడు. అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానన్నాడు. మన దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. ఆయన సన్నిధిలో కూర్చుంటే సంతోషము, ఆనందము మనకు కలుగుతుంది. నా గడప పెద్ద కాచుకుని వాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి ఆయన గడప దగ్గర మనం కూర్చున్నాం, మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, మీరు నేను కలిసి ఆయన వాక్యం మనం వినాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం తప్పకుండా వాక్యం వినండి. ఫోన్ కాల్స్ వెంటనే నెంబర్ పడగానే ఫోన్ కాల్స్ చేస్తారు. దయచేసి మీరు తప్పకుండా వినండి ఫస్ట్. నేను కూడా వింటానని ఎన్నోసార్లు చెప్పాను టీవీలో కూడా. నేను కూడా దైవజనులు మాట్లాడేదంతా వింటూ ఉంటాను. వినడం వల్ల ఆశీర్వాదకరం, వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి వాక్యం వినండి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడా ప్రభువా? నేను ఇంత వేదనలో, ఇంత దుఃఖంలో, ఇగో ఈ టీవీ దగ్గర కూర్చున్నానయ్యా, ఏ సేవకురాల ద్వారా, ఏ సేవకుని ద్వారా మీరు నాతో మాట్లాడండి అని మీరు ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, తప్పకుండా దేవుడు మీతోనే మాట్లాడతాడు. నేనున్నాను బిడ్డ, భయపడకు అని చెప్పేస్తాడు తప్పకుండా. మన దేవుడు అలాంటి దేవుడు. అలాంటి దేవుడిని మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మన మొరు వినే దేవుడు అయ్యా. గడిచిన నెలలంతా మమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చినావు. శ్రమలున్నాయి, బాధలున్నాయి, అవమానాలున్నాయి, బిడ్డల్ని పోగొట్టుకున్న వారున్నారు, తండ్రిని పోగొట్టుకున్న వారున్నారు, భార్యని పోగొట్టుకుని, భర్తని పోగొట్టుకుని, ఉద్యోగాలు పోగొట్టుకుని, ఉద్యోగాలు కూడా దొరకక అనేక మంది అల్లాడిపోతున్నారయ్యా. వారందరినీ మీరు దృష్టించమని ప్రార్థిస్తున్నాం నాయన. వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం. వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇగో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, ఏ బాధతో, ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, కానీ మీకు తెలుసయ్యా. అయ్యా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మనుషులు మాట్లాడితే మాకు ప్రయోజనం లేదయ్యా, మీరు మాట్లాడితే మాకు అద్భుతాలు జరిగిపోతాయయ్యా. అయ్యా, మీకు వందనాలయ్యా. మీరు మాట్లాడండి అయ్యా. ఇగో బలహీనరాల్ని నీ బలముతో నన్ను నింపు, శక్తిహీనరాల్ని నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. నేనేం మాట్లాడాలో నాకేం తెలియదయ్యా. అయ్యా, నన్ను నీ సిలువ చాటుకు మరుగుపరిచి నా ద్వారా, నాతో ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని అంధకార శక్తులన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమూహమును అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినాన్ని మనం ధ్యానం చేసుకునేటి ప్రతి వారం ఏదో ఒకటి ధ్యానం చేసుకుంటూనే ఉన్నాం. కానీ నిజమైన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన పాపాలన్నింటినీ క్షమించిన దేవుడు ఈ లోకంలో ఎవరున్నారండి? యేసయ్య ఒక్కడే. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి వారిని, బాగోలేని ప్రతి బిడ్డల్ని కూడా ఆయన ముట్టి స్వస్థపరిచినట్లు, ఏడ్చే వారిని ఏడవకని ఓదార్చినట్టు, చనిపోయిన వారిని లేపి వారి పిల్లలకు వాళ్ళని అప్పచెప్పినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని కూడా మనం కూడా అదే వాక్యాన్ని మనము ఆయన మత్తయి సువార్త 4:23-25 మనం చదువుకుంటే, ఆయన యేసు వారి సమాధి మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును కూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలీలయందంతటా సంచరించెను. ప్రతి వ్యాధిని, ప్రజల్లోని ప్రతి వ్యాధిని ఎవరు బాగు చేస్తారంటే డాక్టర్లు కాదండి, మెడిసిన్స్ కాదు,
మందులు కాదు. ఈ డాక్టర్ బాగాలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికిపోతే పెద్ద పెద్ద డాక్టర్స్, వాళ్ళు కాదండి బాగా చేసేది. ఆయన అంటున్నాడు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలల ఎందంతటా సంచరించను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను. హల్లెలూయా! ఎంత చక్కగా ఎంతమందికి దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని, ప్రతి బాధని, అన్ని సమస్యల్ని ఎవరి దగ్గర విముక్తి కలుగుతుందంటే జ్రేడైన యేసయ్య దగ్గరే. ఆయన గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. ఆయన ఉన్నాడు, ఉన్నవాడను అనువాడనై ఉన్న దేవుడిని అన్నాడు. మనమేమో భయపడిపోతూ ఉంటాం, ప్రతినిత్యం భయపడిపోతూ ఉంటాం, అయ్యో ఎట్లా అండి మా పరిస్థితి, ఏమైపోతుందో, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఆయన రేపటి గురించి మనము ఓ చింతపడిపోతూ ఉంటాం, ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, ఎట్లా ఈ బ్రతుకు ఎట్లా అని కంగారు పడిపోతూ ఉంటాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను, వేదనతో ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఆదరించే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. అందుకే నేను ద్వితీయోపదేశ కాండం 32:39 ఇదిగో నేను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే. మృతి నొందించువాడను బ్రతికించువాడను కూడా ఆయననే. గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. గాయం చేసేట ఆయననే, మళ్ళీ ఆయననే స్వస్థపరిచేవాడు. తర్వాత నా చేతిలో నుండి విడిపించేవాడు ఎవడనూ లేడు. ఇన్ని లక్షణం, ఆయన గాయం చేస్తే ఆయననే బాగా చేస్తాడని, మరి మృతి నొందించేవాడని బ్రతికించేవాడని నేనే. ఎంత గొప్ప దేవుడండి! అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా! దేవుడు మనతో ఉండే దేవుడు. నానా విధముల రోగాల చేత, బాధల చేత పీడింపబడుతున్న వారిని, ఆయన శ్రమల చేత బాధపడుతున్న వారిని ఆయన ప్రతి ఒక్కరిని ఆయన పాదాల దగ్గరికి తీసుకురాగానే వారందరి మీద చేతుల నుంచి స్వస్థపరిచిన గొప్ప దేవుడు. ఈరోజు లేడా? ఈరోజు కూడా ఉన్నాడమ్మా. అలానాడు బైబిల్లో జరిగినవి మనం చదువుతూ ఉంటాం. పలానది నేనేం చెప్తాను తెలుసా? అయ్యా బైబిల్లో ఉన్నది ఎప్పుడో జరిగింది అట్టా అని మనం చదువుతున్నాం. కానీ నా జీవితంలో అనేక అద్భుత కార్యాలు మీరు జరిగిస్తే నేను వేల మందికి సాక్ష్యం చెప్తానయ్యా అని నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటాను. మీకు చెప్పిన మా బాబుసంగా చెప్పిన మళ్ళీ నేను కాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాడు వాని కాళ్ళు పొద్దున్నే లేచిన సాయంకాలం మంచిగానే ఉండే రాత్రి పండుకున్నప్పుడు పొద్దున్నే లేవగానే రెండు కాళ్ళు పడిపోయినాయి. అప్పుడు నేను ఏడ్చిన, అయ్యో నా కొడుకు కాళ్ళు పడిపోయి ఏంటి ఇట్లా అని. ఉదయం నుంచి సాయంకాలం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను, గాంధీ హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి. ఆయన అన్నారు, మీ అబ్బాయికి పోలియో వచ్చింది, కాళ్ళు పడిపోయినాయి అన్నారు. నేను ఎంతో ఏడ్చాను, ఏంటి ప్రభువా, నేను మళ్ళీ మూడవని కడితే నేను రాజమండ్రికి వెళ్ళాలి డెలివరీకి. ఏంటి ప్రభువా, నీ సేవలో వచ్చినప్పుడు, నీ సేవలు అంటే అప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నాం ఎస్టీసీలో, అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నీ వాక్యనే కదా ఈ బైబిల్లో అనేక మందికి బ్రతికించావు, చేసినావు, స్వస్థపరిచినాడు, మరి మృతుల్ని లేపినాడని ఈ బైబిల్లో చదువుతున్నాం కదయ్యా. కానీ అది కాదయ్యా, నా జీవితంలో అద్భుతం జరిగిస్తే నేను లక్షలాది మందికి నీ సువార్త ప్రకటిస్తానయ్యా అని నేను ఏడ్చుకుంటా, పాటలు పాడుకుంటా దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఏడు పాటలు పాడుతున్నప్పుడు, ఏడో పాట పాడుతున్నప్పుడు దేవుడు నా కొడుకుని స్వస్థపరిచినాడు. హల్లెలూయా! ఆ బాబే దీనికి స్పాన్సర్ చేస్తాడు టీవీ ప్రోగ్రాంకి నా కొడుకు. దేవుడు చూసారా, మనం అనుకుంటాము ఏదో బైబిల్లో ఉన్నాయిలేండి, అది చెప్తారులేండి మీరు, బైబిల్ ఏంటండి అంటారు. కానీ బైబిల్లో ఉన్నది మన జీవితాల్లో కూడా జరుగుతాయని మనం విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు తప్పకుండా మన పట్ల అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్ముతున్నావా బిడ్డ? నువ్వు నమ్మవు. ఎందుకంటే కొంతమంది అంటారు, మేము దేవుని నమ్ముకున్నామండి మాకు అన్ని కష్టాలేనండి. దేవుని నమ్ముకోలేని వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయమ్మా. దేవుని నమ్మినందుకు కష్టాలు రావు. ఇంకా ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఇంకా బాగా చేస్తాడు, ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. కాబట్టి ఆయనను ఎందు మనం విశ్వసించి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకే అన్నాడు ప్రకటన గ్రంథం 1:17 నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వేళ ఆయన పాదములు ఎద్దపడితిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకము
నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడునై తిని కాని ఇదిగో సజీవుడై యుగ యుగములు జీవించుచున్నాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడై ఉన్నాడు. అందుకే యోబడ్డాడు నా విమోచకుడు సజీవుడు. నా చర్మం చీకిపోయిన పర్వాలేదు, నేను కన్నులారా ఆయనను చూస్తాను. నువ్వు అవిశ్వాసంలో ఉన్నప్పుడు బిడ్డ, నువ్వు ఉంటే తప్పకుండా నీ పట్ల అనేక అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడు నా పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఏ ఎందుకు జరిగించాడు? ఆయన నమ్ముకున్నాను కదా, నాకెందుకు సహాయం చేయడని నువ్వు అంటున్నావా ప్రిబిడ్డ? అంటలేవు. దేవుని నమ్ముకున్నాను, నాకు కష్టాలు వచ్చేసినాయి అమ్మ, దేవుని ప్రార్థనకి వెళ్ళినందుకు నాకు శ్రమలు వచ్చేసినాయి అమ్మ, నేను ఉపవాసం ఉంటున్నాను కానీ కన్నీరు కారుస్తున్నాను కానీ నా పని ఏం జరుగుతుంది అంటే నీ విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నావు. ఏదో వంతుగా అందరికి వెళ్ళి గుడికి వెళ్తున్నారు కదా, నా అట్లా వెళ్తున్నావు, ఏదో ప్రార్థన చేస్తున్నావు కానీ విశ్వాసంతో పెనుగులాడుతున్నావా, బ్రతిమలాడుకుంటున్నావా? అయ్యా తప్పకుండా నా పట్ల కార్యం జరిగించయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నాకు నమ్మిక మాత్రం ఉంచేయాలని మనం ప్రార్థన చేయాలి. అయ్యా నీ అందు నేను నమ్మకించున్నానయ్యా, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నావా బిడ్డ. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడై ఉన్న దేవుడు మనతో ఉంటే మనకెందుకు భయం అమ్మ? ఆయన ఇంకా సజీవుడైన మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయంట, కీస్ ఆయన దగ్గర ఉన్నాయి. మరణించాలన్నా బ్రతికించాలన్నా ఆయననే చేయగలడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు ఎందుకు భయపడతావు బిడ్డ? భయపడద్దు. ఆయన అన్నాడు, భయపడకు, నేను నీకు సహాయం చేయవాడను. అందుకే అన్నాడు, నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. మనం సంతోషించినట్లు ప్రభుని అడగాలి. అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ కష్టం నుంచి నాకు విడుదల కలుగుచేయ్యా, అయ్యా నాకు సహాయం చేయవా. మేము సంతోషించినట్లు మా పట్ల అద్భుత కార్యం మీరు జరిగించరా. అయ్యా నేను సంతోషించినట్లు నా బిడ్డకు వివాహం జరిగించరా. అయ్యా నేను సంతోషించినట్లు నాకు ఈ రోగాన్ని తక్కువ చేయరా. అయ్యా నేను సంతోషించినట్లు నా బిడ్డలకు వివాహం జరిగించరా. అయ్యా నేను సంతోషించినట్లు నా భర్తను మార్చరా. అయ్యా నేను సంతోషించినట్లు మీరు అద్భుత కార్యాలు జరిగించరా ప్రభువా అని ఎప్పుడన్నా ప్రార్థించినవా? ప్రార్థించకపోతే ఇప్పుడు ప్రార్థించే నా బిడ్డ. నువ్వు ఏ శ్రమలతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ వేదన నిన్ను కూల్చివేస్తుందో, ఇంకా లేదులే నా బ్రతికెందుకులే అనుకుంటున్నావా, రోగంతో బాధపడుతున్నావా, ఎవరిని అందరూ నన్ను ద్వేషించేస్తున్నారని విచారపడిపోతున్నావా? ఆయన అంటున్నాడు, మేము సంతోషించినట్లు నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు ఆయన ఎందు, మనం ఆయన ప్రజలమమ్మా, ఆయన తప్పకుండా కార్యం చేయరు. నువ్వు ప్రార్థన చేయాలి, అయ్యా నీ ప్రజలమయ్యా, నీ ఎందు మేము సంతోషించినట్లు మా కష్టాలను కడతెచ్చరా. అయ్యా నీ ఎందు మేము సంతోషించినట్లు నాకు సహాయం చేయరా. కొన్ని ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది, అమ్మ నాకు ఇల్లు లేదు, బిడ్డలకు ఉద్యోగం లేదు, చాలా కష్టంలో ఉన్నానమ్మ అంటుంది. కానీ నువ్వు అనాలి, ప్రభువా నువ్వు మళ్ళీ మాకు సంతోషాన్ని కలుగు చేయండి అయ్యా, మాకు మాకు బ్రతికించడమే కాదయ్యా, మాకు అద్భుతాలు జరిగించవా, నువ్వు జరిగించే దేవుడు అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తప్పకుండా ఆయన జవాబిస్తాడు. నేను ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని నేను ప్రార్థన చేస్తాను, అయ్యా నీ ప్రజలైన అయ్యా నీ కుమార్తెనైనా నాలో నా ఎందు నివ్వుండి, ఇదిగో నేను సంతోషించినట్లు నాకు ఈ కార్యం జరిగించరా, నా బిడ్డలకు వివాహం జరిగించరా, నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి నాకు ఇవ్వడానికి మీరు సహాయం చేయరా అని నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో దేవుడు నాకు అన్ని అద్భుతాలే జరిగిస్తాడు. కష్టం వస్తుందమ్మా, మానవులకి రాకపోతే ఎవరికి వస్తే చెప్పండి, మనకే వస్తే కష్టాలు. ఆ కష్టాలన్నింటినీ తీర్చే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, నేనే నీకు సహాయం చేయవాడు నేనే. అందుకే దీనాన్ని మనం వాక్యం నేర్చుకున్నది యెషయా గ్రంథము 49:13 శ్రమ నొందిన తన జనులందు జాలిపడు యెహోవా జనులను ఓదార్చి ఉన్నాడు. చూసా, జనులు ఓదార్చుతాడట శ్రమ పడే వారిని. శ్రమ నొందిన తన జనులయందు జాలిపడు యెహోవా. ఇందాకేమని చదివినా తన ప్రజలందు కాబట్టి సంతోషించినట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా. ఇప్పుడు మాట్లాడుతున్నది శ్రమ నొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చినాడు. నేను ఓదార్స్తాడు బిడ్డ, భయపడకు, తప్పకుండా నీ కన్నీటిని తుడుస్తాడు. ఏ వేదంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నావు నాకు తెలియదు, కానీ ఈ టీవీ నువ్వు ఆన్ చేసినావు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
ఏడుస్తున్నావా, నిన్ను ఓదారుస్తానంటున్నాడు. ఆ వారిలో దుఃఖించి వారిని ఓదార్చదును. ఎవరైతే దుఃఖంతో ఉన్నారు, ఎవరైతే బాధతో ఉన్నారో, ఇంకా లేదులే, మొన్న ఒక బాబు ఫోన్ చేశాడు, నేను చచ్చిపోదామనుకుంటున్నానమ్మా, నాకు ఇక్కడ ఉద్యోగం దొరకలేదు, నా ఆరోగ్యము బాగలేదు, నా పరిస్థితి ఏమీ బాగలేదు, ఎందుకమ్మా నా బ్రతకను. నేనని బిడ్డా, ఆయన ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు చెప్తాడని నేను వాక్యం చెప్పినప్పుడు ఆ పిల్లడు ఎంతో సంతోషపడ్డాడు. నా ప్రియ బిడ్డ, నువ్వు అలాంటి నిరాశ నిస్పృహతో ఉన్నావా, తప్పకుండా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. మన దేవుడు ఓదార్చే దేవుడమ్మా, మన దేవుడు ఏడిపించే దేవుడు కాదు. మనుషులందరూ ఏడిపిస్తారు మనల్ని, ఈ లోకమంతా ఏడిపిస్తుంది, భయంకరంగా ఏడిపిస్తారు, సూటి పోటీ మాటల ద్వారా, బిడ్డల ద్వారా, భర్త ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్నో దుఃఖాలు మనకు కలుగుతూ ఉంటాయి. కానీ ఆయన ఓదార్చే దేవుడు మనతో ఉండగా ఎందుకు దిగులు పడతావు, ఎందుకు దిగులు చెందుతావు? ఇది నాని వాక్యం మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 5:22 నేను చదువుతున్నాను. సమాజ మందిరపు అధికారిలో యాయిరన్న ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళింది. మనకు తెలుసు యాయిరు కుమార్తె, చిన్న కుమార్తె, ఆమె చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన వచ్చిండు. అయ్యా నువ్వు రాయ్యా, మా ఇంటికి రాయ్యా, నా బిడ్డ చావు సిద్ధంగా ఉందయ్యా, రమ్మని ఆయన ఏం చేశాడంటే ఆయన పాదాల మీద పడ్డాడు. నా ప్రియుడు, ఎప్పుడైనా నువ్వు ఆయన పాదాల మీద పడ్డావా? ఒంటరిగా కూర్చుని ఆయన సన్నిధిలో కూర్చుని ఉపవాసం ఉండి నీ బిడ్డ, నేనైతే ఏం చేస్తుంటే తెలుసా, నా పిల్లలకి ఎవరికి జ్వరం వచ్చినా, చిన్నగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినా బాధ కలిగిన నేనేం చేస్తుంటానంటే ఆయన సన్నిధిలోకి తీసుకుని వెళ్ళిపోయి కొబ్బరి నూనె రాసి తలకి రాసి ఒళ్ళంత రాసి, ప్రభువా ఇగో ఈ బిడ్డను నాకు ఇచ్చవయ్యా, ఈ బిడ్డను బ్రతికించయ్యా, ఈ బిడ్డను చావటానికి సిద్ధంగా ఉంది బ్రతికించయ్యా. నాకు 3 కొడుకుల తర్వాత ఒక కుమార్తెని చెప్పాను, యాక్సిడెంట్ అయింది ఆ పాపకు. ఆ పాప చిన్నగున్నప్పుడు రక్త విరోచనాలు, భయంకరమైన రక్త విరోచనాలు, ఎంతంటే ఇట్లా బట్టలంతా ఇట్లా తీస్తే రక్తం, రక్తము చీము రెండు పడిపోతుండే. 2 సంవత్సరాలు అప్పుడు నా బిడ్డ డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాను, ఎన్నో డాక్టర్ల దగ్గరికి తిప్పాను. వాళ్ళు అన్నారు బాగా కాదు, ఈ రక్తాన్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నామన్నారు. ఇన్ని ఇంకా బక్కగా అయిపోయింది, ఇంకా చచ్చిపోతుంది అనుకున్నాను నేను. కానీ ప్రభు అయ్యా, నాకు 3 కొడుకుల తర్వాత ఒక బిడ్డమని నేను అడుక్కున్నాను. కడుపుతో ఉన్నప్పుడే నేను అడుక్కున్నాను. మా అమ్మ చెప్తుండే, అమ్మ దేవుడు ఇస్తాడు తప్పకుండా, నువ్వేది అడిగితే నీకు అది ఇస్తాడు అన్నాడు. అంటే అప్పుడు నేను కడుపు మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేయమ్మా అన్నది. నాకు బిడ్డనిచ్చినందుకే నీకు వందనాలయ్యా, నాకు బిడ్డనిచ్చినందుకే నీకు వందనాలయ్యా అని నేను నా బిడ్డను కడుపులో, నాకు ఆడబిడ్డ ఉన్నదో తెలియదు, మగబిడ్డ ఉన్నదో తెలియదు, ఎందుకంటే 3 కొడుకులు ఉన్నాడు, వాడు కూడా 4 కొడుకు అవుతాడేమో అనుకున్నాను. అనుకుని కాకుండా నేను ప్రార్థన చేయమంది, అవిశ్వాసంతో కాకుండా విశ్వాసంతో ప్రార్థన చేయి, నాకు బిడ్డ ఇచ్చినందుకే నీకు వందనాలయ్యా. నేను అప్పుడు ఏం చేశానంటే కడుపు మీద కొబ్బరి నూనె రాసుకుని ప్రార్థన చేసుకుంటుంటే, అయ్యా నాకు బిడ్డ ఇచ్చావు నీకు వందనాలయ్యా, నా కుమార్తెని ఇచ్చావు నీకు వందనాలయ్యా, నా కుమార్తెని నువ్వు ఇచ్చినావు నీకు వందనాలయ్యా ముందుగానే స్తుతులు చెల్లిస్తుంటే. మా అమ్మ కూడా అట్లనే నాకు చెప్తుండే, కాన్పైతున్నప్పుడు కూడా హాస్పిటల్లో కూడా మా అమ్మకి డాక్టర్ అమ్మ బాగా తెలుసు, ఇంకా అక్కడనే ఉండి నాకు కుమార్తెని ఇచ్చినావు నీకు వందనాలని చెప్పమనేది, వందనాలు చెప్పమని మా అమ్మ చెప్పమనేది. అమ్మ అనంటే అమ్మ అని, ఎందుకంటే నేనేమన్నా చేయగలనా, అమ్మ అని పిలవదు. ఎసయ్యా నాకు బిడ్డనిచ్చినావు నీకు వందనాలు, నాకు బిడ్డనిచ్చినావు నీకు వందనాలని నా తల్లి ఎంతో విశ్వాసరాలు ప్రార్థన చేసినప్పుడు నిజంగా నాకు బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత 2 సంవత్సరాలకే రక్త విరోచనాలు అయిపోయి డాక్టర్స్ అన్నారు ఈమె చనిపోతుంది అన్నారు. నేను చాలా ఏడ్చిన, ఎన్ని చీరలు చింపేసిన, రక్తమంతా బిడ్డకు బక్కగా అయిపోయింది. ఆ మందు ఏమన్నా ఏతామని ఇట్లా పట్టుకొచ్చే లోపల ఇంత పెద్ద కక్కుతుండే. మళ్ళా ఆ మందు కక్కకుండా ముందు మందు వేసి మళ్ళీ వేసి 3 మందులు వేసిన తర్వాత ఇంకొక మందు వేస్తే అది కక్కకుండా ఉండేది. అట్లా 20 రోజులు అయిపోయింది, 22 రోజులు అయిపోయింది. నాకు నా బిడ్డ ఇంక వెళ్ళిపోతుందేమో అని నాకు చాలా బాధ అయిపోయింది. చాలా కన్నీరు కార్చాను నా బిడ్డను. ఒక రాత్రి పండుకోబెట్టుకొని ఆ రాత్రి అంతా మోకాళ్ళ మీద ఉండి, ప్రభా నేను బిడ్డను అడిగితే నాకు బిడ్డ ఇచ్చవయ్యా, నాకు బిడ్డనిచ్చి నువ్వు ఎట్లా తీసేసుకుంటావయ్యా, డాక్టర్లు అంటున్నారు ఈ బిడ్డ బ్రతకదు అంటున్నారు, రక్త విరోచనాలు అయిపోయి వీక్ అయిపోయింది, బక్కగా కాళ్ళు చేతులు సన్నగా అయిపోయినాయి, డాక్టర్ చెప్తున్నాడు
చనిపోతుందని నేను అప్పుడు అనుకున్నాను. ప్రభా, నువ్వు మృతులందించేవాడు బ్రతికించేవాడు నీవే అన్నావు కదా ప్రభా, నా బిడ్డను బ్రతికించయ్యా. ఈ రక్తం కాకుండా తెల్లవారే లోపల నాకు సహాయం చేయండి అయ్యా. యాకోబు పెనుగులాడితే ఇశ్రాయేలుగా మార్చిన గొప్ప దేవుడు కదయ్యా, అద్భుతాలు చేసిన దేవుడు కదయ్యా, ఇగో నీ పాదాల దగ్గరికి నా బిడ్డను తీసుకొచ్చాను అయ్యా. అని మోకాళ్ళ మీద ఉండి నా బిడ్డను అలా మోకాళ్ళ మీద పెట్టుకున్న కా ఒళ్ళో పెట్టుకుని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. రాత్రంతా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, నా బిడ్డకి నువ్వు తప్పెవరు లేరయ్యా, డాక్టరు నువ్వయ్యా, బాగు చేయవాడవు నీవే, స్వస్థపరచువాడవు నీవే అన్నావు కదా ప్రభా, నా బిడ్డను స్వస్థపరచయ్యా. అలాగే అలా అడుగుతాను అని స్త్రీకి, బిడ్డకు వచ్చి నీ దగ్గర కంటే దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యాని ఎట్లా ఆ స్త్రీ ప్రార్థించిందో బైబిల్లో. ప్రభా, నేను నా బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నానయ్యని నేను కన్నీరు కాచి ప్రార్థించిన, రాత్రంతా ప్రార్థించను. తెల్లవారుతున్నప్పుడు కూడా ఇంకా మోషన్స్ అయిపోతున్నాయి. అప్పుడు నాకు అపనమ్మకం కలిగింది, ఏంటయ్యా ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఈ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాను కానీ నా బిడ్డకు మోషన్స్ తక్కువైతే లేవయ్యా. అయ్యా, నా బిడ్డ డాక్టర్ చెప్పారయ్యా, నువ్వు చెప్పవా, మృతి నొందించి వాడిని బ్రతికించి వాడు నేనని చెప్పరా అయ్యా మీరని నేను కన్నీటితో ప్రార్థించినప్పుడు, తెల్లవారుజాముని 5 గంటలకి ప్రార్థించిన 5 గంటల తర్వాత 6 గంటలకల్లా ప్రార్థన చేస్తూ విశ్వాసంతో, ప్రభా ఇంకా రాకుండా బంధించినందుకే నీకు వందనాలు అయ్యా, స్వస్థపరిచినందుకే నీకు వందనాలు, యెహోవా రాఫా నువ్వు స్వస్థపరిచినందుకే నీకు వందనాలని పొట్ట మీద కొబ్బరిని రాసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డకు మోషన్స్ కంట్రోల్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలమ్మా, ఎవరో ప్రార్థన చేసుడు కాదు. నేను అలాగే నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేశాను. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి నా జీవితంలో, అందుకే గట్టిగా మీకు చెప్తాను వాక్యం. ఎందుకో తెలుసా, బైబిల్లో ఉన్నాయి కాదు, బైబిల్లో ఉన్నాయి నేను ధ్యానం చేసుకుంటూ అక్కడ జరిగింది ప్రభువా నాకెందుకు జరగదు అని ప్రార్థన చేస్తాను. అంతేగాని బైబిల్లో ఉన్నది కాదు, బైబిల్లో సత్యమైన మాటలు ఉన్నాయి, ఆయన వాక్యము జీవం గలది, ఆయన మాటలో సత్యం ఉన్నది, కాబట్టి నేను ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకుని నేను ప్రార్థన చేస్తాను. నువ్వు అట్లా ప్రార్థన చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ యాయేరు కుమార్తె కూడా అంతే, ఆయన వచ్చాడు, ఆయన పాదాల మీద పడ్డాడు. ఎప్పుడన్నా పాదాల మీద పడ్డావా? ఆయన పాదాల మీద, పాదాల మీద అంటే ఆయన కనబడాడు కదండి. ఆయన పాదాలు ఎట్లంటే నువ్వు ఊహించుకో తప్పకుండా, ఆయన సన్నిధికి రా, మోకాళ్ళుండు, మోకాళ్ళే నీ గదిలో మోకాళ్ళే అయ్యా, ఇదిగో నీ సన్నిధిలో నేను మోకరించనయ్యా, అయ్యా ఇదిగో నీ పాదాలయ్యా, నీ పాదాలని. నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావు? నీ తల ఎప్పుడైనా నేల మీద పెట్టినావు మోకాళ్ళుండి? నువ్వు పెట్టి చూడు తప్పకుండా. నేను అట్లనే పెట్టి ప్రార్థన చేసుకుంటాను, మోకాళ్ళు కిందికి ఇట్లా తల పెట్టుకుని ప్రార్థన చేస్తాను, తప్పకుండా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. యాయిరు కుమార్తె విషయం కూడా అంతే. ఆయన చూడండి, ఆయన పాదాల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులు ఉంచమంటున్నాడు. నువ్వు రాయా, మీరు రండయ్యా అని నేను ప్రార్థన చేశాను. మీరు రండి, మీరు కూడా అలాగే ప్రార్థన చేయాలని ఈ సాయంకాల సమయమున నేను మాట్లాడుతున్నాను. ప్రభు మాట్లాడుతున్నాను, నేను కాదు మాట్లాడేది. నా ప్రియబిడ్డ, నువ్వు ఏ వేదనతో ఉన్నావో, ఏ దుఃఖంతో ఉన్నావో, ఏ రోగంతో ఉన్నావో, నీకు కాని పనులు కూడా దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచి ఆయన యందు, దేవుడు తప్పకుండా నన్ను బ్రతికిస్తాడు, నన్ను నాకు ఓదార్చే దేవుడు, నాకు అన్నిటిని తుడిచే దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పట్ల దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. ఇక్కడ కూడా అంతే. యాయిరు కుమార్తె, ఆయన వచ్చింది బాగుపడినట్లు బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలుకున్నాడు. బతిమాలుకుంటున్నావా? మమ్మల్ని బ్రతిమలాడుకుంటారు, అమ్మ ప్రార్థన చేయండి, అమ్మ ప్రార్థన చేయండి, వాళ్ళు ప్రార్థన చేయండి, వీళ్ళు ప్రార్థన చేయండి అమ్మ అని పక్కింటికి వెళ్ళి డాక్టర్లు ఏది కాకండి. నువ్వు మోకాళ్ళు వేసావా? ఉపవాసం ఉంటున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు బతిమాలుకుంటున్నావా? బతిమాలుకుంటే తప్పకుండా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. అక్కడ మనం చూస్తున్నాం, ఇంకొక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. 49 వచ్చాడు, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అని అతనితో చెప్పాను. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా అవి చెప్పారు, వచ్చి శ్రమ పెట్టొద్దు ఆయనని, ఎందుకంటే కుమార్తె చనిపోయిందని. అంతలో 35 వచ్చిన, అంతలో ప్రధాన యాచకుని ఇంటి నుండి ఒకడు వచ్చి అతనితో, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అన్నాడు. ఎందుకు నువ్వు ఆయనను బతిమలాడుతున్నావు? నీ కుమార్తె చచ్చిపోయింది, నీ కుమార్తె కాబట్టి ఆయనను ఏం బతిమ. కానీ ఆయన అంటున్నాడు, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక
భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి ఇంటికి వచ్చిన వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను అపహాసం చేశారు. ఆయన అంటున్నాడు, విశ్వాసంతో అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. మనకి భయమే 24 గంటలు, ఏమైపోతుంది, ఎట్లయిపోతుంది, అయిపోతుంది, ఇది అయిపోతుంది. కానీ ఆయన అన్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. వాళ్ళందరూ వచ్చి గొల్లును ఏడుస్తున్నారు, ఇంట్లోకి రాగానే, ఎందుకంటే ఆలస్యమైంది మనకు తెలుసు. 12 సంవత్సరాలు రక్తస్రావం మా స్త్రీ, ఆయనను ముట్టి బాగుపడే లోపల ఇక్కడ కుమార్తె చనిపోయింది. ఆయన అన్నాడు, రొమ్ము కొట్టుకుంటా ఏడుస్తున్నారంట. అక్కడ మనం చూస్తున్నాం 52వ వచనంలో, అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పను. ఆమె చనిపోయినని ఎరిగి ఆయనను అపాసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించాను. హల్లెలూయా, హల్లెలూయా. చేయడు అద్భుతము. నా బిడ్డ పట్ల దేవుడు చేశాడు, యాయిరు కుమార్తె పట్ల దేవుడు అద్భుతం జరిగించాడు. గొల్లు పెట్టి ఏడుస్తున్నారు అందరు, ఇంకా అయిపోయిందిలే అనుకున్నారు. ఆయన అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రే బిడ్డ, నువ్వు భయపడిపోతున్నావా సమస్యలతో? ఇంకేమి లేదని నలిగిపోతున్నావా? నలిగిపోకు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. ఏసయ్య ఓదార్చే దేవుడు, ఏసయ్య జాలిపడే దేవుడు. ఈ సాయంకాల సమయం నీ వాక్యం వింటున్నా నా ప్రేమిడ, ఎవరు ఈ లోకంలో ఎవరు నిన్ను ఓదార్చరు, ఎవరు నీ ఎందు జాలిపడరు, ఏసయ్య ఒక్కడే జాలిపడతాడు. నువ్వు ప్రార్థన చే, అయ్యా నీ ప్రజలమైన మేము సంతోషించినట్లు నువ్వు మళ్ళా మా పట్ల అద్భుత కార్యము జరిగించవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. ఏ వేదనతో కూర్చుని ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, అయ్యా నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు వారిని మమ్మల్ని బ్రతికించవా అని మేము అడుగుతున్నాం ప్రభువా. అవును ప్రభువా, మా జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టలాడిపోతున్నాం ప్రభువా. సాతానుడు ప్రతి వారి కుటుంబాల్లో చేరి గలిబిలి చేసి పడేస్తున్నాడయ్యా. అక్కడ యాయిరు కుమార్తె ఇంట్లో ఇంకెందుకు లే, శ్రమ పెట్టద్దు, ఇంకా ఆయనను పిలవద్దని వాళ్ళందరూ అపహాస్యం చేశారయ్యా నిన్ను. కానీ నువ్వు అన్నావు, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమన్నావు. హల్లెలూయా. ఆయన వచ్చి ప్రభువా నీ పాదాల మీద పడి, అయ్యా నా బిడ్డపై నీ చేతులు ఉంచమని నిన్ను బ్రతిమలాడుకున్నాడయ్యా. మేము కూడా నిన్ను బ్రతిమలాడుకునేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ప్రభువా, ఏ బాధతో, ఏ దుఃఖంతో నాయన వారు కూర్చుని ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. మీరు సహాయం చేయండి, వారు నడిపించండి, వారి పట్ల అద్భుతం జరిగించి నా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడని విశ్వసించుటకు మీరు సహాయం చేయమని. అంధకార శక్తులన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమమును అగ్నిత కాల్చి వేస్తున్నానయ్యా. అయ్యా మీరే మహిమ పొందుకొనమని, అయ్యా దీవించి ఆశీర్వదించమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. మీ ప్రార్థన అవసరత కోరినలా తప్పకుండా ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాము. తప్పకుండా ఎపిసోడ్ మీకు బలపరచబడినైతే తప్పకుండా మీరు ఎపిసోడ్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్.